కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబువి అవగాహన లేని అసత్య ఆరోపణలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవగాహన లేని కొండబాబు అర్థం లేని ఆరోపణలు చేశారని అన్నారు. ఇదేమి కర్మ కార్యక్రమంలో కిరాయి మనుషులను పెట్టి తిరుగుతున్నారని అన్నారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా అందుతున్నాయని, పథకాలు పొందుతున్న వ్యక్తులే కొండబాబు వెంట తిరుగుతున్నారని అన్నారు. ఇదేమి కర్మ కార్యక్రమం వైఫల్యం చెందిందన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప రామేశ్వరం మెట్టపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గ్రావెల్ కాకినాడ పట్టణంలో కొమరగిరి లేఅవుట్ ఫిల్లింగ్ చొల్లంగి వద్ద 665 ఎకరాల్లో వినియోగించామని అన్నారు. మైనింగ్ శాఖ ప్రభుత్వ అనుమతులతోనే పనులు జరిగాయని, దీనిపై చినరాజప్ప మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పై కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని, తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ అధ్యక్షుడుగా రెహమాన్, మాజీ మేయర్ శంకరశివ ప్రసన్న, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పసుపులేటి వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అవగాహన లేనివాడు, చదువు లేనివాడు, ఇంకా అన్ని రకాల పేర్లు పెట్టచ్చు. ముందుగా ఎన్ని పేర్లు పెట్టుకోవచ్చు మా కొండబాబు. ఏమాత్రం అవగాహన లేకుండా నిన్న స్పందన అనే కార్యక్రమంలో కాకినాడలో మాజీ ఎమ్మెల్యేగా నేను బతుకున్నాను, నేను కూడా ఉన్నాను అని ప్రజలకు తెలియజేసుకోవడం కోసం ఒక పబ్లిసిటీ పిచ్చలో నిన్న స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదేమి కర్మ అనే బాబు అనే కార్యక్రమం, ఇదేమి కర్మ అనే కార్యక్రమంలో రాష్ట్రంలో తిరుగుతూ, అదేవిధంగా మన కాకినాడ పట్టణంలో కూడా తిరుగుతూ కిరాయి వాళ్ళు కొందరు పెట్టుకుని వార్డుల్లోకి ప్రచారానికి వెళ్ళడం జరుగుతుంది. ఏ ముఖం పెట్టుకుని వార్డులోకి వెళ్తాడు? వార్డులన్నీ డెవలప్ చేసాం, ప్రతి వార్డుకి సంక్షేమ కార్యక్రమం అందేలా చేసాం. ఈరోజు కాకినాడ పట్టణంలో నాకు పెన్షన్ రావట్లేదు అన్నవాడు లేడు, నాకు అమ్మఒడి రావట్లేదు అన్నవాడు లేరు. ఒకవేళ వాళ్ళకి అమ్మఒడి రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, ఇతరత్ర పథకాలు రాకపోయినా దానికి వాళ్ళ సంబంధించిన కాగితాలు సరిగ్గా లేక కరెంట్ బిల్ ఎక్కువ ఉండో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టో, ఫోర్ వీలర్స్ ఉండో, లేదా అర్బన్ ప్రాపర్టీ ఎక్కువ ఉండో, ఇటువంటి లేదా ప్రభుత్వ ఉద్యోగం అవ్వడం వల్ల ఇటువంటి నిబంధనలు ఉండటం వల్ల అర్హులు అవ్వలేదు తప్ప ప్రతి వాడికి కూడా వీలైనంత వరకు అందరికి ఇచ్చేయడం జరిగింది. పథకాలు ఇన్ని కిరాయిగా నేసుకుని నువ్వు తిరుగుతున్నావు, అబ్జర్వ్ చేయండి, ఏ వార్డుకెళ్ళినా ఆ వార్డులో జనాలు పెట్టి తిరిగితే మేము వెంటనే మా సోషల్ మీడియాలో కొండబాబు నీ కూడా తిరిగే పాలన సోన్సో వ్యక్తికి పథకాలు వస్తాయో చూసుకొని మీ సోషల్ మీడియాలో పెట్టేస్తే ఈరోజు కిరాయిగా నేసుకుని తిరుగుతున్నాడు. ఏ వార్డుకెళ్ళి అదే ఫోటోలు, ఏ వార్డుకెళ్ళి అదే జనాలు, వార్డులో జనాలు లేరే నీ కూడా. కనుక వార్డులో జనాలు లేని వాళ్ళు తీసుకుని నువ్వు తిరుగుతున్నావు, కనుక నీ యొక్క పరిస్థితులు ప్రజలకు అర్థమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదేమి కర్మ అనే కార్యక్రమం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. నువ్వు వార్డులో ప్రజలు చేసుకుని బయటరా, ఆ ప్రజలకు ఏ పథకాలు వస్తారో మేము చెప్తాం. సో నీ కూడా తిరిగేవాళ్ళు, ఇదేమి కర్మ తిరిగేవాళ్ళు పథకాలు తెలుసుకోవాలి కదా. అంతే, ఎవరికి ఏ పథకాలు ఎవరు వస్తున్నారో వార్డు వాళ్ళు తిరగమని, ఆ తిరిగిన వాళ్ళకి ఏ పథకాలు వచ్చినా కూడా చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ పార్టీ ఉందని తెలియజేసుకుంటున్నాను. సుమారు దగ్గర 500 కోట్లు 600 కోట్లు దోపిడీ చేశాను అని చెప్పాడు మహానుభావుడు. అసలు పెద్దాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధం లేదు, ఎందుకు సంబంధం? పెద్దాపురం కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు చంద్రరాజప్ప గారికి. ఎమ్మెల్యే ఉండగా నీకెందుకు కత్తికి లేని దొరక కందకున్నట్టు అక్కడ చంద్రరాజప్ప అన్నాడు, ఆయనే మాట్లాడలే. నువ్వు ఒకళ్ళు తప్పించుకుని నువ్వు మాట్లాడుతున్నావు, అక్కడే దోపిడీ జరిగిపోయింది గ్రావెల్ని. అసలు ఆ దోపిడీ చేసింది చంద్రరాజప్ప. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరగా 3,85,00,000 రూపాయలు మీకు ఇస్తారు ఈ కాగితాలు, 3,85,00,000 రూపాయలు మైనింగ్ ఫీజు కూడా కట్టేశారు. నువ్వు ఏదో ఎవడో చెప్తే నువ్వు వచ్చి మాట్లాడతావు మైనింగ్ అక్రమ జరిగిపోతున్నాయి, గవర్నమెంట్ చాలా లాస్ అబ్బా, గవర్నమెంట్ లాస్ వచ్చే పరిస్థితి మేము చేయరా బాబు. ఏదైతే కొమరగిరి ప్రాంతాలు లేఅవుట్కి మేము చేసామో ఆ లేఅవుట్ ఫిల్లింగ్ అయిందో, ఆ ఫిల్లింగ్ సంబంధించి మైనింగ్ ఫీజు కాంట్రాక్టర్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ ఇచ్చే బిల్లులో ప్రభుత్వం వసూలు చేసేసింది. ఇంకో విషయం చెప్తున్నాను నేను, కాంట్రాక్టర్ కట్టింది కాదు ఇది, కాంట్రాక్టర్కి ఇచ్చే బిల్స్లో 3,85,00,000 రూపాయలు ఓన్లీ కొమరగిరి ఏరియాకి.